స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన జానకిపురం గ్రామ సర్పంచ్ నవ్యతో రాజయ్య భేటీ అయ్యారు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి రాజయ్య మాట్లాడారు. అధిష్టానం ఆదేశం నవ్వ భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు నవ్య ఇంటికి వచ్చినట్టుగా రాజయ్య తెలిపారు. గత 4 రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నవ్య ఆరోపించారు. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ కేదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయసాగర్ అందిస్తారు. విజయసాగర్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అఖిల. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇదంతా కూడా మహిళా కమిషనర్ దృష్టికి రావడం, మహిళా కమిషనర్ వెంటనే డీజీపీకి విచారణ నిమిత్తం ఒక లేఖ రాయడం జరిగింది. మహిళా కమిషన్ నుంచి అందుకున్నటువంటి అధిష్టానం నుంచి, అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం నుంచి అందుకున్నటువంటి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉటాహుటిన నవ్య వాళ్ళ ఇంటికి ఈ రోజు వెళ్ళడం జరిగింది. అదే ఇంట్లో కూర్చొని ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కేవలం నవ్యకు నాకు సంబంధించి కొంతమంది రాజకీయంగా మమ్మల అణిచివేసేందుకే కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామానికి నేను ఎప్పుడు నిధులు ఇవ్వలేదు అనే విషయాన్ని మీద ఈ రోజు 25 లక్షలు ఈ గ్రామానికి సాంక్షన్ చేస్తున్నా అని చెప్పేసి అప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాయ చెప్పడం జరిగింది. ఇంకా ఏమున్నా కూడా ముందు ముందు కలిసి పనిచేస్తాము, అభివృద్ధి కోసం కలిసి నవ్యతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ నవ్య మాత్రం మహిళల పట్ల ఇట్లా అసభ్యకరంగా ఎప్పుడు కూడా మాట్లాడద్దు అని చెప్పేసి మీడియా ముందు నవ్య కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా అధిష్టానం పిలుపు మేరకే ఈరోజు రాజయ్య కేవలం నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టయితే మనకు సమాచారం ఉంది అఖిల. రైట్ విజయసాగర్, థ్యాంక్ యూ.